అర్జున్ నాయక్ తాండా నుంచి మరియు పక్క తాండాల నుంచి ఊరు నుంచి వచ్చిన మీ అందరికీ నమస్కారం. అదే పరంగా శ్రీ పివి సతీష్ గారికి, జయశ్రీ మేడంకి, రుక్మిణి రావు మ్యామ్కి, డిఎస్ రాజు గారికి, ప్రొఫెసర్ గలబ్కి, నాగమణి అమ్మకి, ఇంద్రమ్మకి, అంజమ్మకి, చండీబాయికి, నాగశెట్టి నాయక్ గారికి నమస్కారం. నా తరఫ్ నుంచి, నా ఫ్యామిలీ తరఫ్ నుంచి, నా ఫ్రెండ్స్ తరఫ్ నుంచి మీ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ భోగి పండుగల శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఆప్ సబ్కో హిందీ తో ఆతీ హై? హా, హిందీ సబ్కో జ్యాదా అచ్చి ఆతీ హై. ఆప్ సబ్కో మేరీ తరఫ్ సే, మేరే ఘర్ మే సబ్కి తరఫ్ సే భోగికి ఔర్ సంక్రాంతికి బహుత్ బహుత్ శుభకామనాయే. నేను చాలాసారి ఆలోచించాను, కై బార్ సోచా ఇధర్ ఆతే ఫిర్ అరే జహీరాబాద్ బహుత్ దూర్ హై, సాబ్ భీ నహీ బులాయే తో నహీ ఆయా. నిన్న మొన్న అమ్మ వచ్చి పిలిచారు, ఈరోజు ఆరోగ్యం బాగలేదు కానీ అంటే ఆమె వచ్చింది. కొంతమంది ఆఫీస్కి వచ్చారు, వచ్చాను మీ అందరికీ ఈరోజు మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పి వచ్చాను, మీ మాట్లాడడానికి వచ్చాను కాబట్టి ఎక్కువ నేను మాట్లాడను. ఫర్ మై ఫ్రెండ్స్ హూ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, ఐఎమ్ జస్ట్ విషింగ్ దెమ్ ద ఫెస్టివల్ ఆన్ మై ఓన్ బిహాఫ్ అండ్ ఆన్ మై ఫ్యామిలీస్ బిహాఫ్ సంక్రాంతి విషెస్. A few of them had come down to invite over a few days back, so I'm just saying that I came down, although not feeling too well, came down to be amongst them, and I'll not speak too much, I'll just try to hear what they've got to say. Actually nenu kuda Punjab lo oka chinna oor chendevaadu, Punjab mi andarku telusu oka farmer, oka raitu pradhana rajyam kabatti ikkade Zahirabad lo Arjun Nayak Tanda lo రైతులు ఏం చేస్తున్నారు, ఏం పంట పెడుతున్నారు, ఎలా ఉంది పరిస్థితి నాకు కూడా ఇష్టం ఉంది చూడడానికి. ఆల్మోస్ట్ ఇప్పుడు గత 20 సంవత్సరం నుంచి ఇంతకుముందు ఆంధ్రాలో, ఇప్పుడు తెలంగాణలో పని చేస్తున్నాను కాబట్టి పంజాబ్లో మన రాష్ట్రంలో తేడాలు ఏమున్నాయి అది చూడడానికి వచ్చాను. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నాకు సతీష్ గారు ఇచ్చిన బుక్లెట్లో నేను చూశాను, ఎక్కువ మంది మహిళలు రైతులు ఉన్నారు. ఔరతే జ్యాదా కామ్ కర్, ఆల్మోస్ట్ 5,000 ఔరతే కామ్ కర్ రహీ మేరకో బోలా గ్యా. ఇది ఒక ఇంతకుముందు మీకే ఇకనామిక్ సెక్యూరిటీ లేకుండా, సోషల్ సెక్యూరిటీ లేకుండా, అంటే వేరే పనుల మీద ఆధారపడి ఉన్న, ఇప్పుడు సొంతంగా రైతు పని చేస్తున్నారు, సొంత భూమి మీద ఇది పంట పెడుతున్నారు, చాలా సంతోషం. ఇది ఒక రకాలుగా చూస్తే ఇకనామిక్ మరియు సోషల్ మార్జలైజేషన్ నుంచి ఒక ఇకనామిక్ సోషల్ ఆటానమీ వైపు, ఒక ఏం చెప్తాం మ్యామ్, వాట్ వుడ్ యూ కాల్ మార్జలైజేషన్ టు ఆటానమీ? అది ఆల్రెడీ చెప్పాను, మన మీద ఓన్ ఇప్పుడు ఆధారపడి ఉన్నాము, ఇది మంచి విషయం. వాట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్ వాజ్ దట్ ఇట్ హాస్ బ్రాట్ అ చేంజ్ ఫ్రమ్ సోషల్ అండ్ ఇకనామిక్ మార్జినలైజేషన్ టు సోషల్ అండ్ ఇకనామిక్ అటానమీ ఇన్ సర్టెన్ ఆస్పెక్ట్స్. నిన్న అంటే ఇక్కడికి వస్తున్నాము, ఈ మిల్లెట్స్ గురించి మాట ఉంటుంది, నేను నా చిన్న బ్రదర్ నిన్న నైట్ అంటే ఒక్కసారి పంజాబ్లో ఏమేమి ఉంటాయి, దీనికి తెలుగు ట్రాన్స్లేషన్ ఏముంటుంది, మనకి ఏమేమి తెలుసు దాని గురించి నా బ్రదర్ ఉన్నారు, ఆయన బెంగళూరులో ఉన్నారు, ఆయనకి నిన్న అడిగాను, కలప్నే భాయికో పూచా అరే భయ్ ఏ జువార్ బాజరా కే ఊపర్ భీ కుచ్ మాలూమే నహీ మాలూమ్. తో వీ వర్ డిస్కసింగ్, మీ అండ్ మై యంగర్ బ్రదర్ హూస్ వర్కింగ్ ఇన్ బెంగళూర్, వీ వర్ డిస్కసింగ్ వాట్ ఆర్ ది అదర్ మిల్లెట్స్ దట్ వీ నో ఆఫ్. జువార్ జొన్న, మీ ఇక్కడే ఐ థింక్ పంజాబ్లో మనమే జువార్ అంటాము, వీరి జొన్న అంటారు. అదే పరంగా బాజరా అది ఇక్కడే సజ్జలు కదా, సజ్జలు. కానీ దానికంటే వేరే ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమున్నాయి
కంగని మన అక్కడే కంగని ఇక్కడ ఇయ్యమంటాము కొర్ర కొర్రలు కదా. నిన్న నా ఇంటిలో పని చేసే ఇద్దరు ముగ్గురికి అడిగాను, ఐ ఆస్క్డ్ అ ఫ్యూ పీపుల్ బికాస్ ఐ నో ది పంజాబీ నేమ్స్, ఐ డోంట్ నో ద తెలుగు నేమ్స్ బికాస్ దే ఆర్ హార్డ్లీ ఇన్ ద మార్కెట్. సో మన ఇక్కడే కంగని ఒక్క అంటాము, కంగని ఇక్కడే ఐ థింక్ వీరు కొర్ర అంటారు. అదే పక్క పరంగా పంజాబీలో కోడ్రా ఉంది, కోడ్రాకి ఇక్కడే నిన్న అడిగాను అరికేలు, ఆరికేలు ఆరికేలు పంటుతున్నారు ఇక్కడే. పెడుతున్నారు అదే పరంగా అక్కడే చిన్న అంటాము, చీనా చీనా చిన్న చీనాకి ఐ థింక్ వరిగా అంటారు ఇక్కడ తెలుగులో. వరిగలు అదే కూడా పంటున్నారు. సో ఐ వాజ్ జస్ట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ యు సీ ఈవెన్ ఫర్ అస్ హూ స్టార్టెడ్ ఇన్ అర్బన్ ఏరియాస్ అండ్ నౌ అవుట్ ఆఫ్ ఆర్ విలేజ్ ఫర్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్, ఫర్ అస్ ఆల్సో ఇట్ బికమ్స్ మనకి కూడా అంటే ఏమేమి ఉంటాయి అదే పేరు కూడా మర్చిపోతున్నాము. మళ్ళీ సీరియస్ మాటకి వస్తే ఇప్పుడు రాష్ట్రం మన దేశం ప్రగతి వైపు వెళ్తుంది కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ నుంచి ఒక న్యూట్రిషనల్ సెక్యూరిటీ వైపు, అంటే ఇంతకుముందు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అప్పుడే ఫుడ్ సెక్యూరిటీ కూడా మన రాష్ట్రంలో మన దేశంలో అంటే తినడానికి కూడా కొన్ని ఏరియాల్లో ఆకలి వలన ఈయనే చనిపోయారు, ఇక్కడే బియ్యం లేదు, ఇక్కడే ఇది లేదు అదే లేదు వలన చాలా మాట వినేవాడు. అమెరికా లాంటి రాష్ట్రాల నుంచి బియ్యం ఇంపోర్ట్ చేసేమాం, అక్కడి నుంచి ఇప్పుడు భారత రాష్ట్రం మన తెలంగాణలో ఫుడ్ సెక్యూరిటీ వచ్చింది. అంటే ఎవరు కూడా నైట్ పడుకునే ముందు ఏదైనా తినాలి, తక్కువ ఉంటే ఎక్కువ అంటే వేరేది కానీ తిని పడుకోవాలి. అక్కడి నుంచి ఇప్పుడు న్యూట్రిషనల్ తింటున్నాము కరెక్టే కానీ ఏం తింటున్నాము, దానివలన న్యూట్రిషన్ వస్తుందా రేపు పనికి, అంటే పని మళ్ళీ పొలాలకి వెళ్తే ఈ దమ్ముందా బలం ఉందా, అది అటువైపు వెళ్తున్నాము. సో వీఆర్ మూవింగ్ ఫ్రమ్ అ కన్సెప్ట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ టువర్డ్స్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ అండ్ దాట్ దాంట్లో మీరే పెట్టిన జ్వార్ బాజరా మిల్లెట్స్ ఇవి అన్నీ చాలా ఇంపార్టెంట్. దీనికి ఆల్రెడీ చాలామంది చెప్పారు, దానికి పెద్ద నీళ్ళు ఎక్కువ అవసరం లేదు, ఫర్టిలైజర్ అవసరం లేదు కాబట్టి దీనికి చాలా బెనిఫిట్గా ఉంది. తెలంగాణ ప్రభుత్వం మన ప్రియమైన ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖరరావు గారు నేతృత్వంలో ఒక రైతు ప్రభుత్వం, సతీష్ గారు చెప్పారు వారాలు వరాలు అలాంటి పదం వాడట్లేదు కదా, రైతు బంధు అంటున్నాము. అందరికీ డబ్బు వచ్చిందా రాలే, రైతు బంధుకి డబ్బు వచ్చిందా, వచ్చింది కదా. దెన్ ఎప్పుడు కూడా గత 4 సంవత్సరంలో ఈ వారాలు పదాలు వాడట్లేదు. వచ్చింది. సో ఇది రైతుకి, రైతు ప్రభుత్వం రైతుకి సపోర్ట్ ఇచ్చిన ప్రభుత్వం. ఆల్రెడీ గత కొన్ని రోజు మీటింగ్ కింద జరిగిన ఒక మీటింగ్లో కూడా ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో ఒక డీసెంట్రలైజ్ అప్రోచ్ తీసుకురావాలి, దాని గురించి అదే ప్రకారం ఇంట్రొడక్షన్ ఆఫ్ లోకలీ గ్రోన్ అంటే లోకల్ పంట చేసిన మిల్లెట్స్ ఉండవచ్చు జ్వార్ బాజరా వైపు కూడా ప్రభుత్వం పరంగా ఒక స్టడీ నడుస్తుంది. ఎలా చేయాలి, ఏ ఏరియాలో చేయాలి, తప్పకుండా ప్రభుత్వం వైపు నుంచి రైతులకి సమర్థంగా రైతుకు ఏం కావాలి దానికి వెనుక ఉన్నాము. ఈ ప్రభుత్వం ఒక రైతు ప్రభుత్వం మరియు తప్పకుండా ఇటువైపు దృష్టి కూడా సాధడం జరుగుతోంది. నాగశెట్టి నాయక్ గారికి అడిగాను, మళ్ళీ మీకే ఇక్కడే మంచి ఇరిగేషన్ ఫెసిలిటీస్ వస్తే ఏం పెడతావా, ఏం చెప్పారు మీరు, కమర్షియల్ క్రాప్స్. సి ఇట్ ఈస్ డాక్టర్ సతీష్ హోసేయింగ్ ప్రభుత్వం ఇది చేయలే, ఒక రైతుకి ఇష్టం
నేను ఏం పంట పెట్టాలి, అదే రైతు ఇష్టం ఉండాలి. వాళ్ళు మిల్లెట్స్ పెడితే ఇప్పుడు ఈ రైతు బంధు అంటే ఈ పంటకి ఉంది ఆ పంటకి కాదు అట్లా కాదు, ఒక రైతుకి ఏకరాలుగా డబ్బు ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఖరీఫ్ క్రాప్లో జరిగింది, ఇప్పుడు రవి కోసం ఉంది. రైతుకి ఏం ఇష్టం ఉంటే, వాళ్ళకి ఏం పంట నచ్చిస్తే ఆ పంట పెట్టాలి. అంటే లోకల్ ఎన్వైర్న్మెంట్ చూసి, వాట్ ఐ వాస్ ట్రయింగ్ టు బ్రింగ్ అవుట్ ఇస్ దట్ శ్రీ సతీష్ సెడ్ దట్ ద గవర్నమెంట్ ఇస్ నాట్ సపోర్టింగ్ దిస్ అండ్ దాట్. వాట్ ఐ వాంట్ టు బ్రింగ్ అవుట్ ఇస్ ఇట్ ఈస్ ది చాయిస్ ఆఫ్ ది ఫార్మర్. ఇట్ ఈస్ నాట్ యు కెనాట్ బీ లైక్ సే దట్ దిస్ ఇస్ వాట్ యూ విల్ ప్రొడ్యూస్ అండ్ దిస్ ఇస్ వాట్ యూ విల్ నాట్ ప్రొడ్యూస్. ఇట్ ఈస్ ది చాయిస్ ఆఫ్ ది ఫార్మర్ వాట్ ది ఫార్మర్ వాంట్స్ టు సో అండ్ వాట్ కైండ్ ఆఫ్ అ ప్రాఫిట్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ అ డివిడెండ్ దట్ హీ వాంట్స్ టు టేక్ అవే ఫ్రమ్ ద ల్యాండ్. సో రైతుకి ఏం ఇష్టం ఉంటే ప్రభుత్వం తరఫు నుంచి ద గవర్నమెంట్ ఈస్ గివింగ్ 4,000 rupees పర్ ఏకర్ యాజ్ సపోర్ట్. ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్రాప్ దట్ ఈస్ బీయింగ్ సోన్. సో ఎనీ క్రాప్ దట్ ఈస్ ఇట్ కుడ్ బి ఎనీ క్రాప్ ఇట్ కుడ్ బి ప్యాడీ, ఇట్ కుడ్ బి వీట్, ఇట్ కుడ్ బి కాటన్. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ఆస్కింగ్ ద సర్పంచ్, ఇన్ కేస్ యూ గెట్ బెటర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ వాట్ విల్ యూ డూ, హీ టోల్డ్ మీ జింజర్. సో అ లాట్ డిపెండ్స్ ఆన్ వాట్ ది ఫార్మర్ వాంట్స్. వీ కెనాట్ అండ్ వీ షుడ్ నాట్ కమ్ ఇన్ ద వే. ద గవర్నమెంట్ షుడ్ నాట్ బికమ్ అ డైరెక్టింగ్ అథారిటీ ఆఫ్ దిస్ ఇస్ వాట్ యూ షుడ్ బి డూయింగ్ అండ్ దిస్ ఇస్ వాట్ యూ షుడ్ నాట్ బి డూయింగ్. రైతుకి ఏం ఇష్టం ఉంటే, వాళ్ళకి ఏం నచ్చిస్తే, వాళ్ళు ఏ పంట కోసం హ్యాపీగా ఉన్నారు ఆ పంట వేయాలి. మళ్ళీ మీరు అందరూ సతీష్ గారు కొన్ని అదర్ పాయింట్స్ చెప్పారు, మేబీ తర్వాత డిస్కషన్స్లో రిమైనింగ్ పాయింట్స్ డిస్కస్ చేయడం జరుగుతాయి. కానీ మీరు అందరూ నాకు అంత ప్రేమ ఇచ్చి ఇక్కడ పిలిచారు, అంత గౌరవం ఇచ్చారు, మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు నేను మర్చిపోను. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.